అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్మార్ట్ సిటీగా ఉన్న విశాఖలో ఒక స్మార్ట్ హీరో నాగ శౌర్య నటించిన చలో సక్సెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేయటం, దానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషం. ఇప్పుడే నేను నాగ శౌర్యని అడుగుతున్నాను, ఎన్నో మూవీ అని, ఇది 13th మూవీ అని చెప్పారు. 13 మూవీస్కే ఈరోజు ఒక ఆల్రౌండర్గా ప్రత్యేకించి యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకొని తన కెరీర్లోని ఒక ఆల్ టైమ్ రికార్డ్ చేసే సినిమా అవుతుంది ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల యొక్క మన్నలు పొంది ఈరోజు దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉంది. దీనికి మనస్ఫూర్తిగా నాగ శౌర్యకి, అలాగే చిత్రం నటించిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి మొత్తం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, వైజాగ్లో ఇటువంటి ఫంక్షన్లు మరిన్ని జరగాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే ఇక్కడ షూటింగ్లు చేయడం ఒక సెంటిమెంట్, మన బాలచంద్ర గారి దగ్గర నుంచి, బాబు గారి దగ్గర నుంచి, జంజాల గారు, రాఘవేంద్ర గారు, అలాగే ప్రతి హిట్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ వాళ్ళ సినిమాలు ఎంతో కొంత పాటు వైజాగ్లో కానీ, అరకులో కానీ, అటు భీమిలి ఎర్రమడి దెబ్బల్లో కానీ, లేకపోతే పోర్టు స్టీల్ బ్లడ్ ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేయడం ఒక సెంటిమెంట్. ఎందుకంటే వైజాగ్లో షూటింగ్ చేస్తే సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది అని ఒక దీంతో చేసేవాళ్ళు. భవిష్యత్తులో వైజాగ్ అనేది సినిమా షూటింగ్లకు ఒక హబ్ కావాలి. సినిమా పరిశ్రమ గతంలో చెన్నై నుంచి ఎలాగైతే హైదరాబాద్ తరలిచ్చిందో, ఈరోజు హైదరాబాద్ చెన్నై నుంచి హైదరాబాద్ తరలిచ్చిన ఎలాగొచ్చిందో, అలాగే హైదరాబాద్ నుంచి మొత్తం ఇక్కడ రమ్మని మేము చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వైజాగ్ అనేది సినిమా షూటింగ్లకు చాలా అనుకూలమైన ప్రాంతం. చక్కటి సముద్రం ఉంది, అలాగే మంచి గ్రామీణ ప్రాంతం ఉంది, అరకు బుర్రా కేవ్స్ ఉన్నాయి, ఒక పక్క పారిశ్రామిక వాతావరణంతో కూడిన మంచి పరిశ్రమలు ఉన్నాయి, అలాగే మనకి గిరిజన సంస్కృతి ప్రతిబింబించే ఏజెన్సీ ఏరియా ఉంది, ఒక అరకు ఊటీని తలపించే మన అరకు, అలాగే లంబసింగి ప్రాంతం ఉన్నాయి. ఇవన్నీ కూడా షూటింగ్స్ బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఈ మధ్యన ఒక నాగార్జున గారి సినిమా ఫంక్షన్ అయినప్పుడు ఒక మాట చెప్పాను, సినిమా షూటింగ్లు ఇక్కడ చేసుకోవడానికి మీకు వేరే ప్రాంతాల్లో అలాగే ఇబ్బంది లేకుండా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ ఇక్కడ పెడతాం. ఒకే ఒక అప్లికేషన్ ఓపెన్ పెట్టుకుంటే అన్ని క్లియరెన్స్లు కూడా మీకు లోకల్ అథారిటీస్ దగ్గర నుంచి మొత్తం పర్మిషన్ ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాం. అది మీరందరూ కూడా అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఫైనల్ గా ఈ మధ్య మొన్న ఒకసారి ఫంక్షన్ లో నేను చిరంజీవి గారు మాట్లాడుతున్న ఒక చూశాను మాటలు, నాగశౌర్య గురించి ఒక మాట చెప్పారు, అంతకంటే ఇంకా బెస్ట్ కామెంట్ ఏ హీరోకి అవసరం లేదు, నాకు చిన్నప్పుడు నేను ఎలాగా ఉన్నానో నాగశౌర్యం చూసినా కదా గుర్తొచ్చింది అని చెప్పి చిరంజీవి గారు చెప్పిన మాటల్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ, మరి అంత పొటెన్షియాలిటీ ఉన్న హీరో డెఫినెట్ గా నాగశౌర్య, భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి హిట్స్ చేయాలని, ఆ తీసే ప్రతి సినిమా కూడా వైజాగ్లో కొంత పార్ట్ షూటింగ్ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరొకసారి విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.